అందరికీ నమస్కారం అండి. నాకు నిన్నటి నుంచి ఒక వీడియో లోకేష్ గారు, జాఫర్, జర్నలిస్ట్ జాఫర్ గారు ఇంటర్వ్యూకి వెళ్ళి మాట్లాడిన ఒక వీడియో బిట్ జస్ట్ బిట్ వరకు కట్ చేసి దాదాపు నంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది పెట్టారో కూడా లెక్కలేని ఎంతమంది పెట్టి రకరకాలుగా ఒకవైపు టీడీపీ పార్టీని అలాగే లోకేష్ గారిని, మరొక వైపు పవన్ కళ్యాణ్ గారిని, పార్టీని తిడుతూ వాళ్ళ ఆవేదనని చెప్తూ, అంటే తిట్ల రూపంలో వాళ్ళ ఆవేదనని వ్యక్తపరుస్తూ ఉన్నారు. చాలామంది పెట్టారు ఇప్పటికీ. దాని గురించి నాకు ఒక మాట్లాడాలని చెప్పేసి అనిపించింది. నాకు ఇప్పుడు లోకేష్ గారిని జర్నలిస్ట్ జాఫర్ గారు అడిగిన క్వశ్చన్, ముఖ్యమంత్రి ఎవరు కూటమిలో అని చెప్పేసి, దానికి ఆయన చెప్పిన ఆన్సరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పారు. అతని వెర్షన్లో ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఇదే జర్నలిస్ట్ జాఫర్ గారు వెళ్ళి నాగబాబు గారి దగ్గర మైక్ పెట్టి ముఖ్యమంత్రి ఎవరు కూటమిలో అని చెప్పేసి అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తారా? చెప్పరా? 100% చెప్తారు కదా. ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యుల్ని లేదంటే ఆయన నమ్మి పనిచేస్తున్న వ్యక్తుల్ని ముఖ్యమంత్రిగా చూసుకోవాలనుకోవడం ఆయనకున్న చిత్తశుద్ధి అది నాగబాబు గారికి. అదే చిత్తశుద్ధి లోకేష్ గారు చూపించారని చెప్పేసి మీరెందుకు అనుకోవట్లేదు? లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి ముఖ్యమంత్రి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చెప్తారా? ఆ జరిగే పనేనా? పైగా అధ్యక్షుల వారు ఇరు పార్టీల నుంచి టీడీపీ పార్టీ వైపుకి సిబిఎన్ గారు, జనసేన వైపుకి కళ్యాణ్ గారు ప్రకటించేంత వరకు కూడా ఏ విషయం కూడా ఫైనలైజ్ కాదు. వాళ్ళిద్దరు అల్టిమేట్గా అన్న విషయం అందరికీ తెలుసు. బ్యాక్ ఎండ్లో ఈ మన పార్టీకి ఇటువైపు మనోహర్ గారు కానివ్వండి, అటు టీడీపీ వైపుకి లోకేష్ గారు కానివ్వండి, మేబీ బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఉండి అంతా కార్యవర్గాన్ని కథా కామామేషన్ అంతా నడిపేది వాళ్ళైనప్పటికీ కూడా అల్టిమేట్గా ఫ్రంట్ ఫేస్ వచ్చినప్పటికీ టీడీపీకి సిబిఎన్ గారు, అలాగే జనసేనకి కళ్యాణ్ గారు. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. సాక్షాత్తు అధ్యక్షుల వారు చెప్పేంత వరకు లేదా సిబిఎన్ గారు ప్రకటించి దాన్ని కళ్యాణ్ గారు ఆమోదం తెలిపేంత వరకు కూడా మనం ఏ విషయాన్ని ఫైనలైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంత ఆగ్రహావేశాలకు లోనయ్యి సోషల్ మీడియాలో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉంటే అన్ని ప్లాట్ఫామ్స్లోనూ అటువైపు ఆ పార్టీలు తిడుతూ ఇటువైపు అధ్యక్షుల వారిని శంకిస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు దాన్ని అంత ఇదిగా చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ విషయం. రెండోది, రాష్ట్రంలో కేవలం కమ్మ కాపు రెండు కులాలే ఉన్నాయా? ఈ రెండు కులాల్లోనూ కమ్మకు నేరుగా కంట్లో కారం, కాపుకి వెనకాల కంట్లో కారం పెడుతూ రెచ్చగొడుతూ రాష్ట్ర నాశనానికి కారణమవుతున్న జగన్ రెడ్డి సామాజిక వర్గం, ఈ మూడు సామాజిక వర్గాలే ఉన్నాయా రాష్ట్రంలో? ఈ మూడింటి కోసం ఎలక్షన్ జరుగుతుందా? అందరూ కమ్మ కాపు రైవలరీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. మేము ఎవరో మనుషుల్లా కాన్ రావట్లేదు. రాష్ట్రంలో ఎలక్షన్, వచ్చే ముఖ్యమంత్రి, ఏర్పడే ప్రభుత్వం బీసీల కోసం, ఎస్టీల కోసం, ఎస్సీల కోసం, మైనార్టీల కోసం, ఎక్కడెక్కడో అసలు గుర్తింపు కూడా లేని కొన్ని సామాజిక వర్గాల కోసం పనిచేయాలి. వాళ్ళందరూ అభివృద్ధి గురించి ఆలోచించాలన్న విషయం మీకు ఎవరికి కనిపించట్లేదా? కాపులను తీసుకెళ్లి కమ్మల దగ్గర తాకట్టు పెట్టేస్తున్నాడు, అప్పుడు పోయింది అధికారం, ఇప్పుడు పోయింది అది, ఈ మాట్లాడుతూ ఉంటున్నారంటే ఎలక్షన్, 2024 ఎలక్షన్ కేవలం రెండు కులాలకి, రెండింటి రెచ్చగొడుతున్న మూడో కులానికి మీకు మధ్య జరుగుతుందా? మా ఓట్లు కావాలి, మేము పట్టుకునే జెండాలు కావాలి, మేము చేసే స్లోగన్స్ కావాలి, కానీ ఎలక్షన్ అనేది మాకోసము, మాకు మా అభివృద్ధి కోసం కూడా జరుగుతుందని గుర్తింపు కూడా మేము కనిపించట్లేదా మీకు? మీరు మంచి మాట్లాడుతున్నారు, చెడు మాట్లాడుతున్నారు, కనీసం మీకన్నా అర్థమవుతుందా? రాష్ట్రంలో మీ కులాల గురించే రావా? కళ్ళనీళ్ళు పెట్టుకున్న రైతు గురించి మీరు పట్టించుకోరా? ప్రాణాలు పోగొట్టుకున్న ఆడబిడ్డల గురించి మీకు అక్కర్లేదా? ఉద్యోగాలు లేక అల్లాడుతున్న వాళ్ళ గురించి మీకు అక్కర్లేదా? సమాజంలో ఇప్పటికీ వెనకబడే ఉన్న వెనకబడిన జాతుల గురించి మీకు అక్కర్లేదా? ఇల్లు కూడా శాంతం లేక నానా ఇబ్బందులు పడుతున్న ఎన్నో సామాజిక వర్గాల గురించి మీకు అక్కర్లేదా? ప్రాజెక్టులు పూర్తి అవ్వక వీళ్ళు ఎండిపోతున్న నేల గురించి మీకు అక్కర్లేదా? ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల గురించి మీకు అక్కర్లేదా? మీరు రెండు కులాలే ఉన్నారా? మిమ్మల్ని రెచ్చగొడుతున్న మూడో కులం రెడ్డి సామాజిక వర్గం, జగన్ రెడ్డి సామాజిక వర్గం, అందులో ఎస్పెషల్లీ రెడ్డిగా సామాజిక వర్గం కంప్లీట్గా అన్ను, మీరే ఉన్నారా? ఈ ఇట్లా చేసి 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 పార్టీల్ని, అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం టీడీపీ వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు నడుపుతుంది కేవలం కమ్మ సామాజిక వర్గం కోసం మాత్రమే, లేదంటే జనసేన వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు నడుపుతుంది కేవలం కాపు సామాజిక వర్గం కోసమే మాత్రమే నడుపుతున్నారు పెట్టారని చెప్పేసి మీరు భావిస్తున్నారా? పార్టీలో మిగతా కులాల వాళ్ళు ఎవరు లేరా? ఉన్న అందరి గురించి మాట్లాడాలి కదా. రెండు కులాల గురించి మాట్లాడుతూ ఉంటే అది రాంగ్ ప్రొజెక్ట్ అయింది, మిగతా కులాలు దూరం అయిపోతాయని మీకు తెలియట్లేదా? మిమ్మల్ని రెడ్డి సామాజిక వర్గం, జగన్ రెడ్డి సామాజిక వర్గం, వైసీపీలో ఉన్న వాళ్ళు రెచ్చగొడుతున్నారు మీకు తెలియట్లేదా? వైసీపీలో ఉన్న కాపు నాయకులు ఇదే మాట్లాడుతున్నారు, జనసేనలో ఉన్న వైసీపీ కాపు కోవట్లు ఇదే మాట్లాడుతున్నారు, టీడీపీ నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ళందరూ ఇదే మాట్లాడుతున్నారు. ఇదే రాజకీయం, మీ కులాల గురించి, మీ మూడు కులాలే రాజకీయం కోసం ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అర్హత పొంది మేమెవరూ లేవా? ఎందుకు మా బాధ గురించి, మా గురించి ఆలోచించి మీరు మాట్లాడట్లేదు? నాయకులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తులోకి వెళ్ళారు అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల బాగోగుల గురించి ఆలోచించే వెళ్ళారు. చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారంటే అన్ని కులాల గురించి ఆలోచిస్తున్నారు. 5% ఉన్న కమ్మ సామాజిక వర్గం మాత్రమే ఓటేస్తే టీడీపీ ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చిందా? మిగతా సామాజిక వర్గాలు కూడా వేస్తేనే కదా వచ్చింది.
రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పొత్తుని ఏ విధంగా చెడగొట్టాలని అనుకుంటున్నాడో ఎగ్జాక్ట్ గా అది ప్లాన్ చేస్తున్నాడు, దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఆ విషయం అర్థం చేసుకోండి ఒకసారి. చిరంజీవి గారిని ఇలాగే ఆయన అంట నిలబడకుండా ఇబ్బంది పెట్టి ఎవడో ఒక బేవర్స్ గడిపోయి పార్టీ ఆఫీసులో కూర్చొని ఆయన్నే తిట్టే స్థాయికి, ఆయన పూర్తిగా విరక్తి చెంది చిరంజీవి గారు రాజకీయాల నుంచి నిష్క్రమించే స్థాయికి చేశారు. ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం మీద ముందుకు వెళుతూ ఉంటే, రాష్ట్రం బాగు కోసం ఒక వ్యక్తి వెళుతూ ఉంటే అతన్ని ఎందుకు మీరు సపోర్ట్ చేయకుండా ఓరక మీరు చెప్పినట్టు ఆయన వినాలంటున్నారు? పార్టీలో అసలు పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ డబ్బు పెట్టినోడు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ టైం పెట్టినోడు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ మాటలు పడుతున్నాడు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు ఎవడో చెప్పండి. అసలు ఆయనకిలే నొప్పి, మిగతా అందరూ ఎందుకు పడుతున్నారు? ప్రతి నెల పడుతున్నారు, కడుపుతో ఉన్న వాళ్ళు 10 నెలలకు ఒకసారి పడతారు. మీరు ప్రతి నెల పడుతున్నారు, ఇది ఎవడన్నా ఒక పోస్ట్ పెట్టగానే మీకు నొప్పులు పుట్టేస్తున్నాయి. రాజకీయ నాయకులు అవ్వండి, రాజకీయంగా ఎదగండి అంటే ఇప్పటికి కూడా అదే పరిస్థితి అండి. గ్రౌండ్లో అదే సిచ్యువేషను, సోషల్ మీడియాలో అదే సిచ్యువేషను, మీడియాలో అదే సిచ్యువేషను. ఇంకెప్పుడు మారుతారు? ఇదే పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటూనే రావాలా మీకు? రెడ్డి కాంగ్రెస్ వైఎస్ఆర్ రెడ్డి కాంగ్రెస్ పెట్టి అతని వల్ల అవ్వక సింగిల్గా వెళ్తే అతను రాజ్యాధికారం చేజిక్కించుకోలేడని చెప్పేసి పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేసి పోయి ఆ కాంగ్రెస్ జెండా మోస్తే రెడ్డిలు ఎవరన్నా అతని వెనకాల ఉన్నాడు ఒక్కరు మాట్లాడారా? అతని వెనకాల నడిచారు. టైం పాస్ అవుతున్న కొద్దీ దాదాపు 15 ఏళ్ళు 18 ఏళ్ళు పట్టింది అతను ముఖ్యమంత్రి అవ్వడానికి. రెడ్డి కాంగ్రెస్ని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపి అతను రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాక మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అందరు ప్రతోళ్ళు భూతద్దం పెట్టి శల్య పరీక్ష చేస్తున్నారు? అంత అవసరం ఉందంటారా? అసలు సొంత నియోజకవర్గంలో అభ్యర్థులుగా ఉన్నవాళ్ళు, అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు, ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు పక్కన ఇంకొక సొంత పార్టీలో ఇంకొకరిని ఎంకరేజ్ చేయలేరు కానీ ఆడు ఎదిగిపోతుంటే ఆడు పొలలు పెట్టి పనిచేస్తుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం మీరు చెప్పినట్టు వినాలి, మిమ్మల్ని నమ్ముకొని సింగిల్గా వెళ్ళాలి. ఆయన ఆల్రెడీ చెప్పారు కదా క్లియర్గా, 2019లో ప్రయోగం చేశా, రాష్ట్రం ఇట్లా అయిపోయింది, ఈసారి మళ్ళీ ఆ సాహసం చేయలేను నేను, పరిస్థితులు ఎలా అన్నా ఉన్నాయి. మీరే అంటున్నారు 20 సీట్లు వస్తాయి సింగిల్ గీతం, 30 సీట్లు వస్తాయి సింగిల్ గీతం. 20-30 సీట్లు వస్తాయి, తర్వాత పరిస్థితి ఏంది? ఉన్నవాళ్ళ పరిస్థితి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. రాష్ట్ర పరిస్థితి ఏంది? అటు టీడీపీలోనూ ఇటు జనసేనలోనూ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అందులోనూ మాలాంటి బలహీనుల పరిస్థితి ఏంటి? ఉండనిస్తాడా మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి? రాష్ట్ర ప్రజల పరిస్థితి తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయినా సరే రాష్ట్రం బాగు చేయగలిగే పరిస్థితులు ఉండిద్దా? అతని వల్ల ఇద్దా జరిగిన విధ్వంసాన్ని పోడచడం? ఏం ఆలోచిస్తున్నారు? మీకన్నా అర్థమవుతుందా? కనీసం దయచేసి నిన్నెవడో ఒకడు శ్లేకంగా వైసీపీ సభలోకి వెళ్ళి మెడలో జనసేన కండ వేసుకొని కళ్యాణ్ గారిని తిడుతున్నాడు కాపంట వినుకొండ కాన్స్టిట్యున్సీ. అట్లా చచ్చింది మనలో ఉన్న రాజకీయ చైతన్యం, మనలో ఉన్న అధ్యక్షుని అర్థం చేసుకునే విధానం. చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోకూడదు కానీ జగన్ ఒప్పుకోవాలి మరి మీరందరూ. మళ్ళీ ఇంకోసారి దయచేసి నా ఆవేశాన్ని, అధ్యక్షుల వారి ఆవేదన్ని అర్థం చేసుకొని మీ ఆగ్రహావేశాలను కొన్నాళ్ళు పక్కన పెట్టి అధ్యక్షుడు చెప్పిన బాటలో ప్రజల కోసం, రాష్ట్రం కోసం, బడుగు బలహీన జాతుల మనుగడ కోసం, రాష్ట్రం అభివృద్ధి దిశలో వెళ్ళడం కోసం కొంచెం ఆగ్రహావేశాలు తగ్గించుకొని వ్యూహాలు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి వదిలేసి ఆయన చెప్పింది కొంచెం వినండి ప్లీజ్. ఇది ఒక సోదరుగా రిక్వెస్ట్ అంతే. అసలు నిన్నటి నుంచి నాకు ఆ వీడియో ఎంతమంది పెట్టారో లెక్కలేదు, ఎన్ని గ్రూపుల్లో దాని గురించి డిస్కోను, మామూలు డిస్కో కాదు. తప్పేమైందయ్యా? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకుంటాడు, మీరు అధ్యక్షుల వారిని మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలని ఆయన కొడుకు కోరుకోకూడదా? నాగబాబు గారి దగ్గర మైక్ వెళ్ళి ఇదే క్వశ్చన్ జాఫర్ గారిని అడగమని చెప్పండి, ఏం చెప్తారా? కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అని చెప్తారు కదా ఆయన కూడా. ఎవరు నాకు ఎందుకు నన్ను అడిగితే నేను కూడా అదే చెప్తాను, ఎందుకంటే అది పార్టీ నిబద్ధత, నా నాయకుడి పట్ల నాకుంటే అభిమానం అది. కానీ వాస్తవాలని అభిమానాన్ని ఒకే చేసి చూడకూడదు కదా. పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ తెలివైన దాన్ని, ఆయనకన్నా ఎక్కువ వ్యూహాలు నాకు తెలుసని నేను భావించను. అని నేను జస్ట్ ఫాలోవర్ ఆయనకంతే. ఒక ఓటమికి, ఒక ఎలక్షన్కి, ఒక సంవత్సరం వచ్చే పదవికి, వీటన్నింటికి నా అతీతం. పవన్ కళ్యాణ్ గారితో జర్నీ అనేది గెలుపు ఓటములకు అతీతంగా ఆయన రాజకీయ జీవితంలో ఆయన అడుగుల్లో మా అడుగులు ఉండాలని ఫిక్స్ అయ్యి కూర్చున్నాం ఇక్కడ చాలామంది. ఎందుకు అందరినీ రెచ్చగొట్టి కూసేగాడిది వచ్చి మేసేగాడిదని జెండు కిందని చెప్పేసి కొంతమంది మీ స్వార్థం కోసం ఎందుకు మొత్తం వ్యవస్థను డిస్టర్బ్ చేస్తున్నారు? దయచేసి ఈ సామాజిక వర్గాల రైవలరీ గురించి, మీ సామాజిక వర్గాలకు ఎవరికో కొందరిలో కొందరికి అధికారం రావాలన్న కాన్సెప్ట్ గురించి, లేదా మీకు టిక్కెట్లు రావడం మీకు ప్రయారిటీ ఇవ్వలేదని అది మొత్తం మందికి అందరికీ వృద్ధి చేసే ప్రయత్నం గురించి దయచేసి మానేయండి.
రాష్ట్రంలో మూడు కులాలు కాదు చాలా కులాలు ఉన్నాయి, మా గురించి కూడా ఆలోచించండి, అర్థం చేసుకోండి. 24 ఎలక్షన్ మీ మూడు కులాల గురించి కాదు. పర్టికులర్గా ఇందాక ఒక డైలాగ్ వాడండి, డైరెక్ట్గా కమ్మకి కంట్లో అలాగే కాపుకి వెనకాల కంట్లో పెడుతుందని చెప్పేసి, దీనికి పెద్ద అర్థం ఉంది, దాన్ని మీరు అర్థం చేసుకోండి. కాపుల్ని ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, అది సుదీర్ఘంగా ఎప్పటికీ మీకు ఆ పరిస్థితి రియలైజ్ అవుతారో, ఆ టైంకి మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇంతకుమించి మీకు చెప్పలేను, ఇక్కడ క్యాస్ట్ల గురించి అసలు ప్రస్తావించను, కానీ పదే పదే అది వింటూ ఉంటే మిగతా కులాల్లో ఉన్న మేము బాధపడుతున్నాం, అది మీరు అర్థం చేసుకోండి. స్వయాన జనసేనకు మిగతా కులాలను దూరం చేసే ప్రయత్నం జనసేనలో ఉన్న కొంతమంది క్యాడర్ తెలియకుండా చేస్తున్నారు, తెలిసి చేస్తున్నారని నేను అన్ను. మీ ఆవేశాన్ని వ్యక్తపరిచే విధానంలో రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు, దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకోండి.